Good morning students. మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో రదర్ఫోర్డ్ థియరీ గురించి మాట్లాడుకున్నాం. జిజే థామ్సన్ మెథడ్ గురించి రదర్ఫోర్డ్ థియరీ గురించి మాట్లాడుకున్నాం. రదర్ఫోర్డ్ థియరీ లో ఏం మాట్లాడుకున్నాము అంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ, దీని న్యూక్లియస్ అనుకుంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎప్పుడైతే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుందో, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉన్నప్పుడు దానికి ఎనర్జీ క్రాస్ అయ్యి న్యూక్లియస్ లో పడి ఏమంటున్నామో షెల్ అండి, స్టేషనరీ షెల్ ఆర్ స్టేషనరీ ఆర్బిట్.
stationary shell or stationary R. Vipthane na vipthane ko D. Sthira kaksha ko leda, sthira sthayi ko anta. Next, pratyayaka RBT kuda oka fixed energy undi. Electron ko ye shell lo teginappudiki energy transfer avvaledu teginappudiki. Stationary RBT ki kontha amount of energy undi. Pratyayaka RBT kuda RBT energy enti ani meeku telusu. Electron tirugutundi kada, electron ki unde energy RBT yokka energy avutundi. So each orbit has fixed amount of energy. Prati yokka orbit ki kuda fixed amount of energy untundi. Okay, malli ok sari points ni cheptunna. Electron ila nimmaru ee maatri antakatti orbit antam. Orbit lo electron unnappudu energy ni gain cheyadu loss chestundi. Kabatti orbit emantunnamu stationary orbit, sthira kakshalu antunnamu. Prati yokka orbit ki emuntundi fixed amount of energy untundi. Prati yokka orbit ki kuda energy undi. Aa energy ni emulo vastundi, revolve avutunna electron mula travel chestundi. Maniki atom lo nucleus ante electron lo different shells ga avochu. First pi shell and double shell and double shell and double shell anta leda dante enta shell vachechu 1 2 3 4 and so on tenkona meena number sthanamulo denote cheyochu. For example electron anedi ikkada undandi, ikkada nunchi electron ikkada nunchi k shell nunchi n shell ki excite ayyindi. Manaki eppudaithe radiation ni meeku eppudaithe electron energy ni absorb chestune ekkadiki velthundi, it excited to higher energy level. Akkada stable ga undanta undaledu, appudu em chestundi energy ni release chestu ekkadiki vastundi k shell ki raavadam jarugutundi. Okay na, ippudu first ante k shell ki n shell ki madhya k shell ki okati innaki cheptunnam emantunnamu fixed amount of energy, prati okka shell ki okka amount of energy undi. For example ga deep ante energy e1, deep ఉండ ఎనర్జీ ఈక్వల్, deep ఉండ ఎనర్జీ ఈక్వల్, deep ఉండ ఎనర్జీ ఈక్వల్. ఇప్పుడు ఎంత ఎనర్జీ తీసుకోవాలి? ఈ పోరికి సరిపడా ఎనర్జీ తీసుకోవాలి. వచ్చేటప్పుడు ఏ ఎనర్జీ కావాలి? ఈవెన్ కేషన్ కి ఈవెన్ ఎనర్జీ కావాలి. ఓకేనా? చూడండి, కేలో ఎంత ఎనర్జీ ఈవెన్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ అడిషన్ చేస్తుంది ఎనర్జీ చేస్తుంది. అక్కడ ఎనర్జీ అంత ఇన్పుట్. ఇప్పుడు ఈవెన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోస్ అవుతాము అంటున్నా. ఓకేనా? ఇక్కడ 40 కిలోస్ అవుతాము అనుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రాన్ ఒక కేషన్ నుంచి n షెల్ కి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఎనర్జీ ఎంత ఉంటుంది? 10. ఇది ఎంత ఎనర్జీ తీసుకోవాలి? ఎనర్జీ 30 కిలోస్ అవుతాము మోస్తే 40 అవుతుంది. అప్పుడు n షెల్ కి వెళ్ళచ్చు. ఓన్లీ 40 కిలోస్ అవుతాము మోస్ తీసుకున్న స్టేబుల్ గా ఉండాలన్నా ఉండలేదు కదా. అప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ అది గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది. వచ్చేటప్పుడు ఎంత ఎనర్జీ బయటకి రిలీజ్ చేయాలి? 30 కిలోస్ అవుతాము మోస్ ఎనర్జీ బయటకి రిలీజ్ చేసి గ్రౌండ్ స్టేట్ కి రావాలి. ఇప్పుడు ఎనర్జీ డిఫరెన్స్ అంటే ఎంత చెప్తున్నాము? 10 మైనస్ 40 సారీ 40 మైనస్ 10 అంటాము. 40 అంటే ఎంత? ఈక్వల్ 10 అంటే ఎంత? ఈవెన్. అవునా? ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ టూ రేడియస్ ఈస్ E4 మైనస్ E1, దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా E. E అంటే మనకు ఏం తెలుసు? According to quantum transformer theory, E is equal to H. అంటే డెల్టా E దీనికి సమానం అవుతుంది, HU కి సమానం అవుతుంది. ఓకేనా? ఈ పాయింట్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కదా, ఎనర్జీ డిఫరెన్స్ ఉంది. ఎలక్ట్రాన్ కేషన్ నుంచి ఎన్షన్ వెళ్ళింది, ఇది ఈక్వల్ ఎనర్జీ ఉంటుందో మళ్ళీ వచ్చేటప్పుడు ఎనర్జీ రిలీజ్ చేసింది, రేడియేషన్ రిలీజ్ చేసింది. ద ఎనర్జీ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఎక్సైటెడ్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు బిటీన్, ప్రతి ఒక్కటి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా, కేషన్ టెన్షన్ అంటాం కదా, వాటిపై మనం ఏమంటాం? ఎనర్జీ లెవెల్స్ అని కూడా అంటాం. లోయర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్, లోయర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ, లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీ వెళ్తుంది. ఓకేనా? ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎనర్జీ లెవెల్,
నెక్స్ట్ క్లాస్ లో మనము దీనికి రేడియస్ ఎలా చూద్దాం.